హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడీ థింగ్స్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ బేబీకాన్. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా, మా ఛానల్లో ఉన్న వీడియో కంటెంట్ మీకు బాగా నచ్చిందా, నచ్చితే మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. క్రిస్పీ బేబీకాన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బేబీకాన్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం, కొత్తిమీర, కారం, ఉప్పు, చాట్ మసాలా, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, అలాగే మైదా. క్రిస్పీ బేబీకాన్ తయారీ విధానం: ముందుగా బేబీకాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి. బేబీకాన్ బాయిల్ అవుతుండగా అందులోకి ఉప్పు యాడ్ చేసుకుంది. ఉడికిపోయిన బేబీకాన్ని ప్లేట్లోకి పక్కకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, కారం, అలాగే చాట్ మసాలా, గరం మసాలాని ఒక బౌల్లో యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న ఆ పౌడర్లోకి మనం బేబీకార్న్ యాడ్ చేసుకోవాలి, ఉడికిచ్చిన బేబీకార్న్ని. ఇప్పుడు మనం బేబీకార్న్ని ఫ్రై చేసుకోవాలి. బేబీకార్న్ ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన బేబీకార్న్ని మనం సపరేట్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఫ్రై అయిపోయిన బేబీకార్న్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. అందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లిపాయ, కొత్తిమీర, దాంతోపాటుగా సోయా సాస్, చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్ మొత్తాన్ని యాడ్ చేసుకుని గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి. గ్రేవీ కూడా మనకి రెడీ అయిపోయిన తర్వాత అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీకార్న్ని యాడ్ చేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ బేబీకార్న్ రెడీ. వీడియో నచ్చిందనుకుంటున్నా, నచ్చితే మటుకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.